ఓం శ్రీ మాత్రే నమః. జూలై 24వ తేదీ శ్రీ శుభకృతి నామ సంవత్సరం, దక్షిణాయనం, అధిక శ్రావణ మాసం, వర్ష ఋతువు, సోమవారం, తిథి షష్ఠి. ఉదయం 9:11 వరకు. నక్షత్రం హస్త. సాయంత్రం 6:44 వరకు. వజ్రం రాత్రి తెల్లవారుజామున 3:10 నుంచి 4:52 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుంచి 1:34 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:16 నుంచి సాయంత్రం 4:06 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:17 నుంచి 2 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 5:58. సూర్యాస్తమయం సాయంత్రం 6:39. ఈరోజు విశేషం అధిక శ్రావణ మాస సోమ షష్ఠి. ఈ అధిక శ్రావణ మాసంలో సోమవారంతో కలిసి వచ్చిన షష్ఠి ఎంతో విశేషమైన రోజు. ఈ రోజున జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు, కుజ రాహు కేతు దశలు నడుస్తున్న వారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. అలాగే సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం, శత్రు విజయాల కోసం స్వామిని ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సర్ప పూజలు చేసేవారు షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. సోమ షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారం తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు, పండ్లు, పడగల రూపాల వంటివి అక్కడ సమర్పిస్తారు. తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయ ప్రాప్తి, వ్యాధి నివారణ, సంతాన లాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజున శరవణ భవ అనే 6 అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. అలాగే ఈ సోమషష్ఠి రోజు మహాశివుణ్ణి ప్రార్థించినా పూజించినా విశేషమైన పుణ్య ఫలితం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతిని కనిపిస్తుంది. ఆదాయపరంగా కలిసి వస్తుంది. సంఘంలో కీర్తి లభిస్తుంది. శ్రమ అధికమైన ఫలితం బాగుంటుంది. చేపట్టిన పనులకు తోటివారి సహకారం అందుతుంది. ధర్మ మార్గంలో చేసే ప్రయత్నం సత్వర విజయాన్ని ఇస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. ప్రభుత్వ రంగాలలో పనిచేసేవారు ఈరోజు లాభాలను పొందవచ్చు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. విద్యార్థులు చదువులో బాగా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆభరణాలు కొంటారు. ఉద్యోగ జీవితం పర్వాలేదు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొందరికి ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి, ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు వాయిదా పడతాయి. స్థిరాస్తుల విక్రయాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు అందుతాయి. ముఖ్య సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. చంద్రధ్యాన శ్లోకం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆశించిన ఫలితాలను పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈరోజు కొన్ని శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులు సులభంగా చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు ఇది చాలా అనుకూలమైన సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. పనులు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాల్లో మీ మాటే చెల్లుబాటు కాగలదు. రాజకీయ పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
రాజకీయ పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సొంత ఊళ్ళోనే ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి, అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ కాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. గత వైభవం లభిస్తుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. అభీష్టం సిద్ధిస్తుంది. ఉద్యోగ రీత్యా ఎదుగుదలకు అవకాశం ఉంది. సుఖ సంతోషాలు ఉంటాయి. శత్రు దోషం తగ్గుతుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది. నూతన వస్తు వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్య కార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసి సంతృప్తి చెందుతారు. సైన్స్ ఐటీ విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ఆర్ట్స్ హ్యుమానిటీస్ కళలకు సంబంధించిన విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఇంట బయట మీదే పైచేయిగా నిలుస్తుంది. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో కొన్ని రాజీ మార్గాలు అనుసరిస్తారు. వాహనాలు ఇళ్ల కొనుగోలులో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో మీ సమర్థత సామర్థ్యం వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. శనిదేవునికి పూజ చేయడం వలన సమస్యలు తీరి శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇంట్లో ముఖ్య కార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. పనులు పూర్తి అవ్వడం కోసం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఐటీ వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెద్దల సలహాల మేరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఊహించని వ్యక్తి ద్వారా సహాయం అందవచ్చు. సంకల్పం సిద్ధిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. కొందరి వల్ల కలిసి వస్తుంది. ఆశయ సాధనలో శ్రమ పెరుగుతుంది. అంతఃకరణ శుద్ధితో సరైన నిర్ణయం తీసుకోండి. అది ఉత్తమ భవిష్యత్తును ప్రసాదిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మేలు జరుగుతుంది. ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో మీకు అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. యత్న కార్య సిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. సమాజంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. ఆస్తి లాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆదాయానికి డోకా లేదు. ఆరోగ్యం పర్వాలేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు మేలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంటుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. డాక్టర్లు టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించిన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కుతాయి. ఉద్యోగంలో కృషి ఫలిస్తుంది. ఉన్నత పదవి లాభం సూచిస్తుంది. మనసులోని కోరిక తీరుతుంది. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తే కార్యసిద్ధి సొంతమవుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. శుభవార్తను వింటారు. ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యపరంగా ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి శుభవార్తను వింటారు. కొన్ని పనులు పూర్తవుతాయి. సంతానం పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి బాగుంటుంది. ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. యత్న కార్య సిద్ధి. పరపతి పెరుగుతుంది. వస్తు లాభాలు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.
కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఈరోజు బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు ఇది చాలా అనుకూలమైన సమయం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూములు స్థలాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం స్నేహితులుగా మారుతారు. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తుల వివాదాలు తీరుతాయి. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. పనులు కొంత నిదానిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు. మంచి సమయం ఇది. ఇప్పుడు చేసే పనులు బ్రహ్మాండమైన విజయాన్ని ఇస్తాయి. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో అవరోధాలను అధిగమిస్తారు. వాహన సౌఖ్యం ఉంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు నిలిపివేస్తారు. చిన్ననాటి మిత్రుల సలహాలను స్వీకరిస్తారు. పెద్దల సలహాలతో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను మధ్యలో విరమిస్తారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనుకూలమైన సమయం. వ్యాపారులకు లాయర్లకు కోర్టు ఉద్యోగులకు కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా కొనసాగుతుంది. వృత్తి నిపుణులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం ఆదాయం రెండూ బాగుంటాయి. వృత్తి వ్యాపారాలు చేసుకునేవారు బాగా అభివృద్ధి చెందుతారు. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఉద్యోగంలో మీకు వ్యతిరేకంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. సహోదరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఇవ్వవద్దు, దెబ్బతింటారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. చక్కటి విజయం లభిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. చిత్తశుద్ధితో పని ప్రారంభించండి. కుటుంబ పరిస్థితులు సానుకూలం. ముందు చూపు బంగారు భవిష్యత్తును ఇస్తుంది. మిత్రుల సహకారాన్ని తీసుకోండి. న్యాయపరంగా విజయం ఉంటుంది. చదువులు ఉద్యోగాల్లో పిల్లలు పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగం ప్రయత్నం ఫలిస్తుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందగలవు. ఆర్థిక అభివృద్ధి, కొత్త వ్యక్తుల పరిచయం, శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో విజయం. వాహన యోగం. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు వ్యూహాత్మక వైఖరితో కొన్ని ముఖ్య వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారంతో ఉరట చెందుతారు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ మెరుగుపడతాయి. విద్యార్థులు విదేశీ విద్యా అవకాశాలు దక్కించుకునే వీలుంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. వ్యాపార లాభం సూచిస్తుంది. మొహమాట పడితే వృధాశ్రమ మిగులుతుంది. ధర్మచింతనతో పనులు పూర్తి చేయండి. విజయం ఉంటుంది. అపోహలు తొలగి బాంధవ్యాలు బలపడతాయి. అంతా శుభమే గోచరిస్తోంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో మీపై ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. సమయానికి స్నేహితులు సహాయం అందజేస్తారు. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఇతరుల సమస్యల్లో అనవసరంగా తలదూర్చవద్దు. విద్యార్థులు శ్రమ పడితే చదువులో మంచి ఫలితాలు పొందుతారు. రియల్ ఎస్టేట్, రాజకీయ, సామాజిక సేవా రంగాల వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. వీసా సమస్య మీకు సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో సమస్యలు ఒత్తిళ్లు తొలగుతాయి. కళాకారులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. మంచి ఉద్యోగంలో చేరుతారు. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పర్వాలేదు. పెళ్లి ప్రయత్నం సానుకూల పడుతుంది. తగాదాల్లో తలదూర్చవద్దు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి.
ఈరోజు ఈ రాశివారు ఆపదలో ఉన్న వారి దగ్గర నుంచి ఆర్థిక సహాయం రిపీట్ ఈరోజు ఈ రాశివారు ఆపదలో ఉన్న దగ్గర వారికి ఆర్థిక సహాయం చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆరోగ్యం ఆదాయం రెండూ బాగుంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది ఇల్లు మారే సూచనలు ఉన్నాయి విందు విహారాలు ఎక్కువగా ఉంటాయి శుభ కార్యాల గురించి ఆలోచిస్తారు శుభవార్తను వింటారు సాహస కార్యాలు చేయడానికి పూనుకుంటారు విద్యార్థులు సులభంగా చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు క్రీడా రంగంలో ఉన్న విద్యార్థులు మరింత దృఢంగా తయారవడం ద్వారా మంచి అవకాశాలు అందుకుంటారు ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది ఈ రోజు అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు పారిశ్రామికవేత్తల యత్నాలు సానుకూలమవుతాయి సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది వ్యాపార రీత్యా శుభప్రదం బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలతో ఆనందిస్తారు సాహస కార్యాలు ఫలిస్తాయి ఇంట్లో వారి మాట వినాలి మేలు జరుగుతుంది బాగా తెలిసిన వారితో పెళ్లి సంబంధం గురించి చర్చిస్తారు ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది అనుకోకుండా అవసరాలకు డబ్బు అందుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారులకు నిలకడగా ఉంటుంది కుటుంబ కార్యక్రమాలలో పాల్గొంటారు సేవాభావంతో ముందుకు సాగి ప్రశంసలు పొందుతారు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి స్నేహితురాల్ని కలుసుకుంటారు వాహనాలు ఆభరణాలు కొంటారు దేవాలయ దర్శనాలు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది ధనయోగం గోచరిస్తోంది శుభవార్తను వింటారు ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి ఆరోగ్యం బాగుపడుతుంది చేపట్టిన కొన్ని పనులు ఆలస్యం అవుతుంటాయి మానసిక ఒత్తిడి కొంత పెరిగే సూచనలు ఉన్నాయి ఆదాయం మెరుగుపడుతుంది స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి కామర్స్ బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా అనుకూలంగా ఉంది ఇల్లు మారే అవకాశం ఉంది ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి ఇంట బయట ఒత్తిళ్లు పెరుగుతాయి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి బంధువులు మిత్రులతో సరదాగా గడుపుతారు నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి చిన్ననాటి కొన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు ఆస్తుల వివాదాలు నెలకొంటాయి వ్యాపారాలలో అనుకున్న ఫలితాలు వస్తాయి పట్టుదలతో చేపట్టిన పనుల్లో విజయం తప్పక లభిస్తుంది ఆప్తుల సలహాలు స్వీకరించడం మంచిది ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారాలు ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది కొన్ని పనులు ఆలస్యం అవుతాయి రాజకీయ సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంది అదృష్ట యోగం ఉంది అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది సుఖ సంతోషాలు ఉంటాయి మంచి వార్తను వింటారు గృహ లాభం సూచితం ఆస్తి పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి శాంతి లభిస్తుంది మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కుంభరాశి ఈరోజు ఈ రాశి వారికి ఆరోగ్యం ఆదాయం రెండూ బాగుంటాయి అనుకున్న పనులు పూర్తవడం కోసం ఎక్కువసార్లు తిరగాల్సి వస్తుంది ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు చిన్ననాటి స్నేహితులను కలిసి విందులో పాల్గొంటారు వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు విద్యార్థులు చదువులో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది వ్యాపార స్వయం ఉపాధి న్యాయ పోలీస్ మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం చాలా అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు ఈరోజు తీరిపోయే సూచనలు ఉన్నాయి కోపతాపాలు లేకుండా మీ భాగస్వామితో మాట్లాడండి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు చిన్ననాటి మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు మీ నిర్ణయాలు అందరినీ మెప్పిస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది విందు వినోదాలతో పాల్గొంటారు కార్యచయం బహు లాభాలు గోచరిస్తున్నాయి ఉద్యోగ యోగం అనుకూలం సమస్యకు పరిష్కారం లభిస్తుంది వ్యాపార లాభం ఉంటుంది ఏ పనైనా ఒక ప్రణాళిక ప్రకారం చేయండి కలిసి వస్తుంది ముఖ్య కార్యాల్లో సహకారం లభిస్తుంది ఖర్చులు పెరగనివ్వకండి కుటుంబ సభ్యులకు శుభం జరుగుతుంది ఆశయ సాధనలో పురోగతి ఉంటుంది పట్టుదలతో పనిచేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది పరిస్థితులు అనుకూలిస్తాయి దైవ దర్శనాలు వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు
అనుకున్నది సాధించాలని తపన పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు హోదాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. రాజకీయవేత్తలకు విజయాలు వరిస్తాయి. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఇళ్ళు కానీ స్థలం కానీ కొనే ఆలోచనలు చేస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయపరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ తండ్రితో మాట్లాడడానికి ఈరోజు కొంత సమయం వెచ్చించండి. ఆఫీసులో మీకున్న ఎన్నో సమస్యలకు అనుభవం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలం విజయాన్ని ఇస్తుంది. ఉద్యోగపరంగా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. విఘ్నాలు తొలగుతాయి. సౌమ్య సంభాషణతో మిత్రత్వం పెరుగుతుంది. వ్యాపార లాభం ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. సమస్యలు తొలగిపోతాయి. ఆనందదాయకమైన జీవితం లభిస్తుంది. ఉన్నత ఆశయాలతో ముందుకు సాగండి. వివాహయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలు క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. బంధువులతో సంతోషంగా ఉంటారు. పనులు సజావుగా సాగుతాయి. వస్తు లాభాలు కలుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుతారు. నూతన వాహనాలు కొనడానికి ప్రయత్నిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.